నమస్తే అందరికి నమస్తే ముందుగా మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ కెమెరా అందరు పాత్రికేయ సోదర్ అంటుంటే చాలా ఏదో ఉంది బట్ తెలుగులో చెప్తుంటే మంచిగా ఉంది బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడడానికి నచ్చిందా మీకు ట్రైలర్ మళ్ళా నైన్టీన్త్ సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లానే లేకపోతే లైట్లే అనుకుంటారు థ్యాంక్ యూ క్రాస్ రోడ్ పోతారు ఓకే థ్యాంక్ యూ క్రాస్ రోడ్ లో చూడండి ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి బట్ థ్యాంక్ యూ మీరు అందరూ ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లా ఇట్లాంటి ఈవెంట్స్ లో మాట్లాడడం పెద్ద చాత కానప్పుడు అంటే ఏం మాట్లాడ అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలా సార్లు అర్థం కాదు కొన్నిసార్లు మర్చిపోతాం ఇట్లా స్టేజ్ ఫేర్ ఉంటుంది అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వక్లా కూడా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని నేను బేసికల్లీ ఇప్పుడు ఎప్పుడు ఇట్లా విశ్వక్ది ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి పక్క వ్యూస్ వస్తాయి పక్క అందరు వస్తారు పక్క మనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అన్ని ఇట్లా చూసి మాట్లాడాలి బాత్రూమ్ ఇట్లా గంటసేపు ప్రిపేర్ అయ్యి వస్తా అది ఎక్కి ఇట్లా రాగానే అంటది సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశ్వకు ఫోన్ చేసి విశ్వకు నో వస్తే బాగుంటుంది మామ ప్లీజ్ ఎందుకంటే ఈ నగరానికి ఏమైతుందో ఏమవుతుందో నాకు తెలియదు కానీ నా లైఫ్ లో ఏదన్నా అయితే కానీ ఉంటాడు నాకు తెలుసు ఆ ధైర్యం ఉంది ఒక స్నేహితుడు ఉంటాడు నాకు విశ్వకి అది సో ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ అప్ అండ్ కాల్ కాలేమ్ మామ ప్లీజ్ రా లోకొచ్చా రారా ప్లీజ్ నాకు అంటే సో ప్రతి తాగుదాం అలాగే కూడా వస్తాడు అలా అన్న అలాగ పోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా సో థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈస్ ట్రూలియ డార్లింగ్ ఆ మాట తీరు వెనకాల ఆ పౌరుషం వెనకాల డేరింగ్ వెనకాల ఒక ఒక చిన్న పిల్లడు ఉంటాడు ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు చాలా అపార్థం చేసుకున్న వాళ్ళు చూశాను బట్ ఈస్ ట్రూలియర్ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం గురించి ఇప్పుడు మీరు చూసారు కదా మా టీం ఎంతమంది ఉన్నారో ఏంది అంత మీకు మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండేటెడ్ చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు ఐఎమ్ ట్రూలీ ట్రూలీ ఆనర్డ్ అరే వీళ్ళిద్దరు సో నేను ఫ్రెండ్స్ గురించి అంటే నువ్వు ఇందాక సారీ ఇందాక నువ్వు ఆ మాట అన్నో కాబట్టి నేను ఐ షుడ్ స్టార్ట్ విత్ దాట్ నేను మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరము సో టు గ్రో విత్ దెమ్ వాళ్ళతో పెరిగి నేను వాళ్ళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికీ అండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో లవ్ యూ మై లవ్స్ విష్ణు అండ్ కేటీ అండ్ ముందుగా నేను మరి ఎప్పుడు హాయా చెప్తా ఎందుకన్నా బుక్ రాద్దాం కొన్ని కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాద్దాం టెన్షన్ ఏమున్నది తరుణ్ ముందు దానికి ముందు మాట రాస్తాడు ఆయన ఇంకో మాట కూడా రాస్తా లేడు సో రాద్దాం బట్ ముందుగా ఈ కథని నాకు తీసుకొచ్చి అరే ఎవరైనా ఫైవ్ ఇయర్స్ ఆగుతారా బాయి ఇట్లా కథ చెప్పిన తర్వాత అంటే ఇంతకుముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేరులో ఉండే అప్పుడు అందరూ మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి ఆ కథ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు మా అశ్విన్ రామ్ అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అండ్ ఎన్ని చెప్పినా తక్కువే అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయినా సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్ ఇతని వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నా మీ అందరి ముందు ఉన్నా కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరు ఎవరి పేరు వస్తుంది జై ప్రభాస్ అన్న అతని పేరు వస్తుంది అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయం భయంగా ఉండే బట్ ఈ కథను నమ్మి ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లిన అది అర్జున్ అల్లు అర్జున్ గారు అంటారు కదా సినిమాలో మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు అట్లా నిరంజన్ గారు మ్యామ్ సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నిరంజన్ గారు లో ఇప్పుడు మీరు ఈ కెమెరాలో చూస్తున్నట్టున్నారు నాకు గుర్తు సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అక్కడి నుంచి ఇప్పుడు లైవ్ చూస్తున్నందుకు మీయామీలో ఎట్లుంది సార్ వాతావరణం మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది బేసిక్ సో ప్రమోషన్స్ మీయామీలో కూడా చేస్తా అన్నారు సో పొగట్లో మియామీ పోయే మజా వేరుంటుంది బట్ ఎనీవేస్ అండ్ ఆల్సో ఈ ముఖ్యంగా ఇది ఇక్కడ రావడానికి మా అన్న సీతారాం అన్న ఇప్పుడు కూడా ఫోన్ లోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా చూస్తాడు అన్న ఇక్కడ క్లోజ్అప్ నాకు ఈ మనిషికి వద్దా నువ్వు ఆగవా నువ్వు ఒక దొరక దొరక దొరికిండు అండ్ ఈ సినిమాకి చాలా మంది ఇట్లా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పక్కన ఇట్లా అందరు హీరోయిన్లు చేయకపోవచ్చేమో అని ఇట్లా చాలా మంది బయట అనుకుంటుంటే మేము కూడా అడిగినాంలే కానీ బట్ మొత్తానికి నేను హీరో అంటే ఒప్పుకున్న హీరోయిన్ ఒక్కతే సో మొత్తానికి ఒప్పుకొని ముందుకు వచ్చింది థ్యాంక్ యూ నభా సో మచ్ ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం కంటే మీ అందరికి సినిమా చూపించి మాట్లాడతా ఫ్రేమ్ ఫ్రేమ్ లో మాట్లాడతా క్యారెక్టర్ క్యారెక్టర్ చేసిన వేరియేషన్స్ ఈ పోస్టర్ లో మీరు చూసారు కదా ఇన్ని క్యారెక్టర్ చేసింది ఒకే పేమెంట్ కదా కూడా సో సో ఇన్ని క్యారెక్టర్ తను అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండ్ ఒక కో యాక్టర్ ఇంత చాలా మంది ఇట్లా అంటుంటారు కదా ఇట్లా హిందువుల రవి రాసినప్పుడు తర్వాత యాక్ యాక్టింగ్ ఈజ్ బేసిక్లీ రియాక్టింగ్ అని అట్లాంటి అంత డెప్త్ రియాక్షన్స్ ఇస్తుండే నాకు సో అండ్ టూ నా జాబ్ చాలా ఈజీ అయింది మా అందరికి జాబ్ చాలా ఈజీ అయింది దాన్ని బాగా చిత్రీకరించిండు మా ఇర్ఫాన్ వ్యూ హలో హాయ్ నరేష్ రామధురే ఒకసారి వింక్ పనులమ్మా పిన్నాడు వైఫ్ హాయ్ దివ్య ఈస్ బ్లషింగ్ ఆల్రెడీ సో అట్లా అండ్ దెన్ నా బాల్యమిత్రుడు శ్రీ వివేక్ సాగర్ గారు కూడా దీనికి సంగీతం అందించారు సో వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంచి మంచి అండ్ గాంధీ గారు చాలా పెద్ద సినిమాలు చేసి ఇట్లాంటి సినిమాలు చూడ చేయడం చాలా సో మంచిగా అనిపించింది సో థ్యాంక్ యూ మీ అందరికీ అట్లాగే శామన్న మా బలగం నా బలగం ఈనా శ్యామన్న తెలుగు జాతికి తెలుగు భాషకి గొప్ప వరం అయినా ఈయనని బేసికలీ తెలంగాణ ట్రెజర్గా డిక్లేర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా ఈయన తెలంగాణ ట్రెజర్ ఈయన బేసికలీ సో అట్లా తెలుగు భాష ట్రెజర్ తెలంగాణకే కాదు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఒక భాష భాష శాస్త్రవేత్త అయినా సో సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంకా నా టీం మెంబర్స్ పేర్లు మర్చిపోతే క్షమించండి ఆయన ఇవాళ మన గురించి కాదు మొయిన్ అరే హైరా రావచ్చు కదరా ఇక్కడ దాకా అంతే అట్లనే ఉండు నువ్వు ఇక సన్నీ సారీ సన్నీ సారీ సన్నీ సన్నీ వల్లనే ఎక్కడ దాకా వచ్చింది బేసికల్లీ సన్నీ ఇంకా నా టీం మెంబర్స్ అందరికీ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ నేను ఎక్కువ మాట్లాడదాసి ఇబ్బంది పెట్టాలి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్